హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ సేవ ఆంజనేయులు, మీ అందరి సేవలో. ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో వైఎస్ఆర్ చేయుత నాలుగో విడతకు సంబంధించిన ఈ 18,750 రూపాయలు అనేది ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే చాలామంది వరకు బ్యాంకు ఖాతాలో డబ్బులు అనేది జమ అయితే అయింది ఫ్రెండ్స్. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇకపోతే చాలామంది అంటే చాలామందికి ఈ 18,000 ఇంకా రాలేదన్న మాకు. మన ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం అనేది ఏర్పడింది కాబట్టి ఇంతకీ ఈ డబ్బులు అనేది జమ అవుతాయా లేదా అనేసి కూడా చాలామంది డౌట్లు అవుతున్నారు. ఇకపోతే ఈ 18,750 రూపాయలకు సంబంధించి ఇంకా రాకపోవడానికి ముఖ్య కారణాలు కూడా నేను మీకు స్టెప్ బై స్టెప్ అనేది ఈ వీడియోలో చెప్తాను. ఒకవేళ ఈ 18,750 రూపాయలు అనేది మనకు ఇప్పుడు కూడా రావాలి అంటే మనం ఏం చేస్తే డబ్బులు మీకు వస్తాయి ఏంటి అనేసి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నేను ఏ విధంగా అయితే చెప్తానో అదే విధంగా మీరు కనుక చేసినట్లయితే 48 గంటల్లో మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు ఖచ్చితంగా జమ అవుతాయి ఫ్రెండ్స్. కావాలంటే రాసి పెట్టుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? మన వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి, మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వలన వీడియో అనేది ఈ వైఎస్ఆర్ చేయత ఇంకా రాని వారు లబ్ధిదారులు ఎంతమంది అవుతున్నారో వారందరికీ షేర్ అవుతుంది మీరు లైక్ చేయడం వలన, ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, టాపిక్ లైక్ అనేది వెళ్ళిపోదాం. ఈ వైఎస్ఆర్ చేయత నాలుగో విడతకు సంబంధించిన 18,750 రూపాయలు అనేది ఇంకా రాకపోవడానికి కారణాల గురించి అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందాం. మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది లేకపోవడం వలన ఈ డబ్బులు అనేది మీకు రాకపోయి ఉండవచ్చు. అలాగే మీకు ఎలిజిబుల్ లిస్ట్లో పేరు కనుక లేకపోవడం వలన ఉండొచ్చు. మీరు ఈకేవైసీ చేయకోకుండా ఉన్న వాళ్ళకు కూడా డబ్బులు అనేది రాదు. అలాగే ఈ వైఎస్ఆర్ చేత 18,000 అనేది 48 గంటల్లో మీ బ్యాంకు ఖాతాలో జమ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉన్నా లేకపోయినా మీరు మీకు సంబంధించిన బ్యాంకుకు వెళ్ళి మళ్ళీ ఎన్పిసిఐ అనేది లింక్ తీసి మళ్ళీ కొత్తగా అప్డేట్ చేయించుకోండి. అప్డేట్ చేసిన 48 గంటల్లో మీ బ్యాంకు ఖాతాలో జమ కాకపోతే కనుక ఖచ్చితంగా 100% జమ అవుతుంది ఫ్రెండ్స్. నేనైతే చాలామందికి ఈ సలహా అయితే ఇవ్వడం అయితే జరిగింది, వారు కూడా పాటించారు. వారికి డబ్బులు కూడా వచ్చినాయన్న చాలా థ్యాంక్స్ అన్న, మీరు చెప్పింది నిజమే అనేసి కూడా చాలామంది కామెంట్ కూడా చేస్తున్నారు. ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.